చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావుతో లింగయ్యకు ఉన్న సంబంధాలపై పోలీసులు విచారిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిరుమర్తి లింగయ్య స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావుతో లింగయ్యకు ఉన్న సంబంధాలపై పోలీసులు విచారిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిరుమర్తి లింగయ్య స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేయనున్నారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరైనట్లు కనిపిస్తుంది, విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, ఏ కోణాల్లో విచారిస్తున్నారు, ఏంటి అప్డేట్స్? ప్రస్తుతం చిరుమర్తి లింగయ్య విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య, అతను మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగినటువంటి నేపథ్యంలోనే విచారణ పడుతుంది. ప్రస్తుతం చిరుమర్తి లింగయ్య యొక్క విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చిరుమర్తి లింగయ్యను అంటే పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతన్న, వీరిద్దరితోటి అతనికి సంబంధాలు ఉన్నాయని, ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో డబ్బులను హైదరాబాద్ నుండి కూడా మునుగోడుకు తరలించేటువంటి ఆ సమయంలో చాలా కాల్స్ మాట్లాడారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. మరోవైపు వేముల వీరేశం, అప్పటి అభ్యర్థిగా ఉన్నటువంటి వేముల వీరేశం సంబంధించినటువంటి ఇద్దరు ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిద్దరు యొక్క ఫోన్లను ట్యాప్ చేయడంలో కూడా కీలక పాత్ర ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం అధికారుల వరకు మాత్రమే విచారణ కొనసాగింది. ఇప్పుడు రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కూడా ఒక కొంత కొలిక్కి రావడం జరిగింది. రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఇప్పుడు సిడిఆర్ ఓపెన్ చేసినటువంటి సమయంలో కూడా ఇద్దరు అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి తిరుపతన్న, మరోవైపు ఈ కేసులో తిరుపతన్న కావచ్చు, మరొక అడిషనల్ ఎస్పీ తోటి ఇతనికి ఉన్నటువంటి సంబంధాలన్నిటిపైన కూడా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి అందులో భాగంగానే ప్రస్తుతం ఈ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం లింగయ్యనైతే మాత్రం జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్నటువంటి వెంకటగిరి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల టార్గెట్గా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది నల్గొండ జిల్లా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కానీ తనకు ఎలాంటి నోటీస్ రాలేదని, వేరే కేసులో మాత్రమే తాను వచ్చానంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు కూడా చెప్పినటువంటి మాట మనకు కనబడుతుంది. ఇందులో మరోవైపు వేముల నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులుగా ఉన్నటువంటి మదన్ రెడ్డి, రాజ్ కుమార్, వీరిద్దరివి కూడా ఫోన్లు ట్యాప్ చేయడంలో లింగయ్య పాత్ర ఉంది. ముఖ్యంగా తిరుపతన్నతోటి పరిచయాలు ఉండడంతో తిరుపతన్న ద్వారా ముఖ్యంగా వీరిద్దరి పేర్లు మదన్ రెడ్డి కావచ్చు, రాజ్ కుమార్, వీరిద్దరి యొక్క ఫోన్లు ట్యాప్ చేయించారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్టెల్ సంస్థకు ఈ ఏదేదైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయో ఎయిర్టెల్ సంస్థకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసినటువంటి సమయంలో ఏ సమయంలో ఇవన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి ఎయిర్టెల్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని ఇప్పుడు నోటీసులు కూడా జారీ చేస్తున్నటువంటి సందర్భం ఉంది.
మాజీలుగా ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలకు ఇప్పుడు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నలుగురు కూడా వారికి ఇచ్చినటువంటి సమయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా లింగయ్య విచారణ కొనసాగుతుంది. అతని స్టేట్మెంట్ తర్వాత మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ చేస్తారు. ఒక మాజీ మంత్రికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు లింగయ్య కొద్ది నిమిషాల క్రితమే బీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ తనకు తృప్తంతో ఉన్నటువంటి అధికారి కాబట్టి, తన జిల్లాలో పనిచేశాడు కాబట్టి తనకు అతను పరిచయం ఉంది, పరిచయం ఉండడంతోనే తాను కాల్స్ చేసి మాట్లాడాను తప్ప తాను ఎక్కడా కూడా ఫోన్ ట్యాప్ చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని మీడియాతో కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ మునుగోడు ఎన్నికల సందర్భంలో డబ్బులు తరలింపులో కావచ్చు, మరోవైపు అధికారులతోటి వీళ్ళు మాట్లాడినటువంటి సంభాషణలో సమయంలో ఎవరివి ఫోన్లు ట్యాప్ చేయాలనేటువంటి అంశానికి సంబంధించి లింగయ్య ఇచ్చినటువంటి నెంబర్లన్నింటినీ కూడా తిరుపతన ద్వారా ఫోన్ ట్యాప్ జరిగిందనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దాని ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ ముగిసిన తర్వాత స్టేట్మెంట్లన్నీ పూర్తయిన తర్వాత దీంట్లో మరికొంతమందికి నోటీసులు ఇవ్వడమా, వీళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉందనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.